తేజోమయుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము దానియేలు 2:47. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడువైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మమును బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. కలల భావమును, మరచిపోయిన కలలను వివరింపగల అసమాన శక్తి దానియేలుగారిలో ఉన్నట్లు నెబుకద్నెజరు చూశాడు. ఆయన యొక్క జీవితాన్ని చూసి, ఆయన యొక్క విద్యలో ఉన్న విజయాన్ని గమనించి ఈ సత్యాన్ని రాజు తెలియపరుస్తూ ఉన్నాడు. బబులోనులోని యవనస్తులంతా దానియేలుగారిలా ఉండలేదు. పరిశుద్ధ దేవుని గూర్చిన అవగాహన ఒక క్రైస్తవ్యంలో తప్ప ఈ లోకంలోని మరి ఏ మతము కూడా ఇవ్వలేదు. ఈ నెబుకద్నెజర్లాగే సత్యాన్ని గుర్తించిన నాయకులు ఈ లోకంలో మనకు లేరు. అయితే అతడు సత్యాన్ని గుర్తించినప్పటికీ తాను మాత్రం మార్పు చెందలేదు. అతడు దానియేలు గారిని పూజిస్తూ ఉన్నాడు, గాని దానియేలు దేవుణ్ణి పూజించట్లేదు. అందరూ కూడా దానియేలు గారిని పూజించాలని ఆజ్ఞ జారీ చేశాడు, కాని అతడు మాత్రం ఆ దేవునిని పూజింపలేదు. దానియేలు 3:1 మనం చదివితే, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి అనే మాట అక్కడ కనబడుతూ ఉంది. అంటే అతడు దేవుణ్ణి సృష్టించుకున్నాడు. మనం గ్రహిస్తే చాలామంది కూడా ఈ విధంగా పెదవులతో ఏసయ్యను ఆరాధిస్తారు, కానీ వారి హృదయాలను సమర్పించరు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ స్నేహితుడా, నీవు కూడా ఏసయ్యను నమ్మవచ్చు, కానీ నీ స్వంత దేవుళ్లను నీవు రూపించుకోగలవు. క్రీస్తువారి యొద్దకు ఒక మనుషుడు రాకపోవడానికి గల కారణము అతని యొక్క గర్వమే అని మనకు తెలుస్తూ ఉంది. తాను దేవునికంటే గొప్పవాడని భావిస్తాడు. ఈ గొప్ప బబులోను తన యొక్క ప్రభావ ఘనతను బట్టి కట్టబడిందని అతడు అనుకుంటూ ఉన్నాడు. మానవుని గర్వము తనను తాను తగ్గించుకోనీయదు. నీ తల్లిదండ్రుల పాపము నిమిత్తము కూడా నీవు పశ్చాత్తాప పడాలి. దానియేలు, నీ దేవుడే దేవతలకు దేవుడు అని నెబుకద్నెజరు ప్రకటించాడు, కానీ ఒక విగ్రహ రూపాన్ని చేసి అందరూ దానిని పూజించాలని ఆజ్ఞాపించాడు. షడ్రకు మేషకు అభిద్నగో అనువారు తాను రూపించిన విగ్రహానికి పూజించలేదని వారిని అగ్నిగుండంలోకి త్రోయించాడు. ఇది వేషధారణ కాదా? నేను ఘోరమైన పాపిని అనే విరిగి నలిగిన మనస్సు అతనికి లేదు. దేవుడు అతనిని అడవి జంతువులతో సహజీవనం చేసేటట్లుగా చేశారు. అది అతని గర్వానికి ప్రతిఫలము. నీవెంత మంచి క్రైస్తవుడవని నిన్ను నీవే మెచ్చుకుంటున్నావేమో జాగ్రత్త. దేవుని చిత్తము కాని ఆ మెప్పుకోలు నీ కుటుంబాన్ని నిన్ను నాశనానికి నడుపుతుంది. నిన్ను నీవు తగ్గించుకో, లేకపోతే నీ తప్పుడు భక్తి వలన నీ కుటుంబ భవిష్యత్తు కూడా వేదన పాలైపోతుంది. దేవుడు తగ్గింపు గల స్వభావమును మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.